Welcome to PSR Studies. Today class is 10th class maths lo first chapter real numbers lo exercise 1.1 lo question number 1 into chuddam. So use Euclid's algorithm to find HCF. First problem 900 and 270. Second problem 196 and 38,220. Third problem 1651 and 2032. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేయాలి అంటే యూక్లిడ్స్ అల్గారిథం అంటే ఏంటి ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 26 డివైడెడ్ బై 4 అంటే మనం ఎలా చేస్తామండి, 4 ఇంటూ 4 26, 4 6 24, రిమైండర్ ఈస్ 2. ఇక్కడ ఈ 4 ని ఏమంటారండి, డివిజర్. 26 ని డివిడెండ్, 6 ని కోఫిషియంట్, 2 ని రిమైండర్. సో 26/4. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 29 డివైడెడ్ బై 4 అంటే 4 29. ఇక్కడ ఏమొస్తుందండి, 4 7 28, రిమైండర్ ఈస్ 1. సో ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఈ 29 ఏమని రాసుకోవచ్చండి, 29 ఈక్వల్ టు 4 ఇంటూ 7 ప్లస్ 1 అని రాసుకోవచ్చు. సేమ్ అదే విధంగా 26 ని ఏమని రాసుకోవచ్చండి, 4 ఇంటూ 6 ప్లస్ 2. అంటే మనం ఏమని రాసుకుంటున్నాం అంటే 26 అంటే ఏందండి, డివిడెండ్ ఈక్వల్ టు 4 అంటే ఏంది, డివిజర్ ఇంటూ కోఫిషియంట్ ప్లస్ రిమైండర్ అని రాసుకుంటున్నాం. సో డివిడెండ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఇక్కడ రెండు డివిడెండ్ డివిజర్ ఉంది కనుక ఈ డివిడెండ్ ని ఏమనుకుంటున్నాం అంటే యూక్లిడ్స్ అల్గారిథం థీరం లో ఏ. సో డివిడెండ్ ని ఏమనుకుంటారంటే ఏ, డివిజర్ ని బి, క్యూ కోఫిషియంట్ అంటే క్యూ, రిమైండర్ మీన్స్ స్మాల్ ఆర్. సో ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాస్తే దాన్నే యూక్లిడ్స్ అల్గారిథం మెథడ్ అని అంటారు. ఏ అంటే ఏంది, డివిడెండ్ ని ఏ అనుకున్న, డివిజర్ ని బి అనుకున్న, దట్స్ ఇట్. కోఫిషియంట్ అంటే క్యూతో రిప్రజెంట్ చేసిన, రిమైండర్ స్మాల్ ఆర్ తో రిప్రజెంట్ చేసిన. సో ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రూపంలో మనము రాయాలి. నెక్స్ట్ ఇది ఒక కండిషన్ యూక్లిడ్స్ అల్గారిథం లో. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, ఇప్పుడు రిమైండర్ చూడండి, 2 అనేది రిమైండర్ ఎప్పుడైనా ఎలా వస్తుంది అంటే 0 గ్రేటర్ దాన్ ఆర్, అంటే రిమైండర్ అనేది 0 ఉంటుంది ఆర్ రిమైండర్ వాల్యూ అనేది 0 ఉంటుంది ఆర్ 0 కంటే ఎక్కువ ఉంటుంది, ఈ రెండు వాల్యూస్ అనేది లెస్ దాన్ బి ఉంటుంది. ఈ 2 కండిషన్సే మనకు యూక్లిడ్స్ అల్గారిథం థీరంలో చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఇక్కడ రిమైండర్ అనేది 2, ఈ 2 అనేది 6 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, రిమైండర్ అనేది 0 కంటే ఎక్కువ, బి కంటే తక్కువ. సో యూక్లిడ్స్ అల్గారిథం థీరం అంటే మనం ఏం యూజ్ చేయాలి అంటే ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, ఇంకో కండిషన్ ఏంది, 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి, ఈ రెండు కండిషన్స్ ని యూజ్ చేసి మనము ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటిదండి, 900 × 270. సో ఇప్పుడు మనము ఏదైతే పెద్ద ఉంటుందో దాన్ని ఏ అనుకోవాలి, బిగ్ నెంబర్ ఏ. ఏ ఈక్వల్ టు 900, బి ఈక్వల్ టు 270. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డివిజన్ మెథడ్ ని యూజ్ చేయాలి. సో 270 ఈక్వల్ 270 డివైడెడ్ బై 970. ఇక్కడ చూడండి ఎంతలా పోతుందండి, ఇది 900 అంటే ఇంటూ 2 చేయండి, 2 చేస్తే 2 2 4 అంటే ఇంటూ 3 ఏమొస్తుందండి, 303 37 21, 2 వస్తుంది, 3 2 6 1 6 ప్లస్ 2 8. సో 8 10 అంటే మనకు రిమైండర్ ఏమొస్తుంది, 90 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 900 ఈక్వల్ టు అంటే ఏ ఈక్వల్ టు కదా,
డివిడెండ్ 900 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి, 270 ఇంటూ 3 ప్లస్ 90. ఇక్కడ ఇది ఎలాగనిపిస్తుందండి, ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. ఈ ఆర్ అనే వాల్యూ జీరో వచ్చే వరకు కంటిన్యూయస్ గా మనం డివిజన్ చేస్తూ వెళ్ళాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ లో ఆర్ 90 అయింది కదా, దీన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ స్టెప్ లో ఈ 90 ఉంది కదా, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఈ డివిజర్ ని తీసుకొని డివైడ్ చేయాలి. అంటే ఈ డివిజర్ పైన ఏముంది, 270. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఏందండి, 270 డివైడెడ్ బై 90 అంటే 9 3 27 కనుక 90 ఇంటూ 3 ఎంత వచ్చింది, 0. సో ఇప్పుడు ఇక్కడ 270 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, 270 ఈక్వల్ టు 90 ఇంటూ 3 ప్లస్ రిమైండర్ ఏమొచ్చిందండి, 0. సో ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంది, A ఈక్వల్ టు BQ ప్లస్ R లాగుంది, R ఈక్వల్ టు 0 వచ్చింది కదా, మనం ఈ ప్రొసీజర్ ని స్టాప్ చేస్తాము. సో ఇలా వచ్చిన తర్వాత HCF ఏంటంటే B ప్లేస్ లో ఏదైతే నెంబర్ ఉంటుందో అదే HCF. ఇప్పుడు B ప్లేస్ లో మనకి ఏముందండి, B ఈక్వల్ టు 90 ఉంది కనుక 900 270 HCF is 90 అని రాయాలి. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ ప్రాబ్లం. ఎలా చేసామండి, బిగ్ నెంబర్ ని ఏ అనుకోవాలి, స్మాల్ నెంబర్ ని బి అనుకోవాలి. సో డివైడ్ చేయాలి, ఏ 27 3 90. ఫస్ట్ వచ్చిన కండిషన్ యూక్లిడ్స్ అల్గారిథం ప్రకారం రాసుకోండి, 900 ఈక్వల్ టు ఏమని రాసినాం, 270 ఇంటూ 3 ప్లస్ 90. ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్. అయితే ఈ ప్రొసీజర్ ని ఎక్కడి వరకు చేయాలి అంటే ఆర్ ఈక్వల్ టు 0 వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు 90 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్న డివిజన్ ని తీసుకోండి, 270 ఇంటూ 3. ఇప్పుడు 9 3 270 కనుక 0, రిమైండర్ 0 వచ్చింది కనుక వదిలేసాం. ఎక్కడైతే 0 వచ్చిందో అక్కడ డివిజర్ ఏముంటది, దాని కరస్పాండింగ్ డివిజర్ ఏముంటుందో అదే HCF అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం 196 and 38,220. ఇక్కడ చూడండి, యూక్లిడ్స్ అల్గారిథం తీరం అంటే ఏ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయాలి. చూడండి, ఎప్పుడైనా ఏందండి, ఏ అనేది బిగ్ వాల్యూ అంటే ఏ ఈక్వల్ టు 38,220, బి ఈక్వల్ టు ఎంత, 196. ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. సో 196 38,220. ఫస్ట్ ఇక్కడ 3 డిజిట్స్ ఉండే కనుక ఇక్కడ కూడా 3 డిజిట్స్ తీసుకోండి. 192 ఏమైతుందండి, 190 180 380 కి ఎక్కువ అవుతుంది కనుక ఓన్లీ 196 ones 196. సబ్ట్రాక్ట్ చేయండి ఏమైతుంది, 12 అంటే 6. ఇక్కడ ఎంత ఉంటుంది, 7. బారో తీసుకుంటే 17 17 మైనస్ 9 అంటే 8. ఇక్కడ 2 మైనస్ 1 1. సో ఒక్క నెంబర్ ని డ్రాప్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ అనేది 1862 అనేది ఆల్మోస్ట్ 196 ఇంటూ 10 దగ్గరలో ఉంది అన్న అంతే కదండి, 1960 దగ్గరలో ఉంది. అంటే ఈ నెంబర్ రావాలి అంటే 196 ఇంటూ 9 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 9 54 9 9 81 86 9 1 9 8 9 8 ఎంత అండి, 17. అంటే మనకి ఎంత వచ్చింది, 1764. సో 1764 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది పోదు కనుక 12 మైనస్ 4 8. ఇక్కడ 5 ఉంటుంది, 15 మైనస్ 6 9. 7 మైనస్ 7 0 1 మైనస్ 1 0. ఇప్పుడు ఇంకో నెంబర్ ని డ్రాప్ చేసుకుంటాం. సో నెక్స్ట్ 196 లో 19 ఎంతలో, ఇక్కడ 0 ఉంది కనుక యూనిట్ డిజిట్స్, ఇక్కడ 6 ఉంది. దేంతో మల్టిప్లై చేస్తే, 5 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 9 తీసుకోలేదు, ఇది 1 తీసుకునే 9. నెక్స్ట్ ఏంటిదండి, సో 196 5 980 కనుక 980, రిమైండర్ ఇస్ 0. సో ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, మళ్ళీ 38,220 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అంటే 196 ఇంటూ 195
ప్లస్ రిమైండర్ ఎంత జీరో రిమైండర్ జీరో వచ్చింది అంటే ఇది ఎలాగ అనిపిస్తుంది ఏ ఈక్వల్ టు బి ఏంది బి క్యూ ప్లస్ జీరో లాగుంది క్యూ ప్లస్ లో మనకి ఏముంది 195 ఉంది గనుక ద హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 195 నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 1651 and 2032 ఇందులో ఏది బిగ్ నెంబర్ అండి 2032 బిగ్ నెంబర్ గనుక ఏ ఈక్వల్ టు 2032 బి ఈక్వల్ టు 1651 సో ఇప్పుడు డివైడ్ చేస్తే 1651 డివైడ్ బై 2 చేస్తే ఇది చూడండి 1651 జ ఇంటు 1651 మనకి ఎంత రిమైండర్ మిగులుతుందండి ఇప్పుడు 2 మైనస్ 1 1 3 లోకి వెళ్ళిపోదు గనుక 13 మైనస్ 5 8 ఇక్కడ ఎంత ఉంటుంది 9 మైనస్ 6 9 మైనస్ 6 3 సో 381 వచ్చింది సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చండి ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ అంటే ఇక్కడ ఏంది 2032 ఈక్వల్ టు 1651 ఇంటూ 1 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది 381 వచ్చింది బట్ ఇప్పుడు రిమైండర్ మనం జీరో వచ్చే వరకు కంటిన్యూ చేయాలి ప్రొసీజర్ కనుక ఇప్పుడు ఈ 1651 ని 381 తో డివైడ్ చేయాలి ఇక్కడ ఏదైతే డివిజర్ ఉంటుందో ఇక్కడ తీసుకోవాలి సో ఇప్పుడు చూడండి 381 తో చేస్తే 381 ఫోర్స్ తీసుకోండి ఫోర్ నియర్లీ ఫోర్ లో దగ్గరలో ఉంది కనుక ఫోర్ త్రీ జా 12 అలా అజంప్షన్ చేసుకొని 16 కి దగ్గరలో వస్తుంది కనుక ఇంటూ ఫోర్ తీసుకోండి ఏమైతుంది 381 ఇంటూ ఫోర్ 4 4 8 జా 32 4 3 జా 12 3 15 అంటే 1524 వస్తుంది సో ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుందని మనకు 7 ఇక్కడ ఎంత ఉంటుంది 4 మైనస్ 2 2 6 మైనస్ 5 1 సో ఇక్కడ కూడా మనకేంది రిమైండర్ రాలేదు కనుక అంటే 1651 ఏమని రాసుకోవచ్చు 1651 ఈక్వల్ టు 381 ఇంటూ 4 ప్లస్ 127 వచ్చింది ఇది ఇక్కడ ప్లస్ లో జీరో వచ్చే వరకు చేయాలి బట్ ఇప్పుడు 127 ఉంది ఇప్పుడు ఏం తీసుకోవాలండి ఈ 381 అనేది ఇక్కడ తీసుకోవాలి సో 127 ఇంటూ 3 ఎంత అంటే 381 సో రిమైండర్ ఇస్ జీరో సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు 381 ఈక్వల్ టు 127 ఇంటూ 3 ప్లస్ 0 రిమైండర్ ఇస్ 0 వచ్చింది కనుక ఈ ప్రొసీజర్ ని స్టాప్ చేస్తున్నా సో ఇది ఎలా ఉంది ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ రిమైండర్ లా ఉంది రిమైండర్ 0 వచ్చింది కనుక ప్రొసీజర్ ని స్టాప్ చేస్తే బి ప్లేస్ లో మనకు వాల్యూ ఎంత ఉందండి 127 ఉంది 127 ఉంది కనుక ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1651 and 2032 is 127 సో మీరు ఈ ప్రాబ్లం లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంది అంటే ఏ ఈక్వల్ టు బి క్యూ ప్లస్ ఆర్ రిమైండర్ అనేది ఆల్వేస్ 0 less than or r less than or b లాగా ఉంటది ఈ ప్రొసీజర్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి అంటే ఆర్ ఈక్వల్ టు జీరో వచ్చే వరకు కంటిన్యూ చేయాలి ఎప్పుడైతే ఆర్ ఈక్వల్ టు జీరో వస్తుందో అప్పుడు బి ప్లేస్ లో ఉన్నదాన్ని మనము హెచ్సిఎఫ్ గా తీసుకుంటాము దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ క్వశ్చన్ నెంబర్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ పాస్ట్ లో చూస్తాను మీకు గనక ఈ క్వశ్చన్స్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇఫ్ యు లైక్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ మై ఛానల్